హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ధనుంజే అండ్ యువర్ వాచింగ్ తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్. ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రీఫైర్లో మనకి పుర్గటరీ మ్యాప్లో మంచి బగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చాయి, అది కూడా బ్రెజిలాలో. మీకు కూడా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రెజిలాలో ఉన్నాం. బ్రెజిలాలో ఇదే మన ఫస్ట్ బగ్ ట్రిక్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇల్లు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ఇంట్లోనే మనం బగ్ ట్రిక్ అనేది చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నేను ఒక 1K లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా కష్టపడ్డాను. బగ్ ట్రిక్స్ కనిపెట్టడం అనేది చాలా చాలా కష్టం. చాలా కష్టపడి కనిపెట్టాను ఫ్రెండ్స్, అందుకే 1K లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. మీరైతే దాన్ని పూర్తి చేస్తారనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మెట్ల మీదకి ఎక్కానా. ఈ మెట్ల మీదకి ఎక్కి తిన్నగా పడుకోండి ఫ్రెండ్స్. పడుకున్నట్టునే మీ మొబైల్ డేటాను అనేది ఆఫ్ చేసుకోండి. ఓకే, మన వాడికి గ్లూ వాల్స్ ఇచ్చేద్దాం. గ్లూ వాల్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్, మీకు ఒక ఫ్రెండ్ అంటూ ఉండాలి. ఆ ఫ్రెండ్ అంటే మీ బక్ట్రిక్ నుంచి బయటికి తీసుకువస్తాడు, లేకపోతే మీరు లానే ఉండిపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 999+ అంటే 999+ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. వచ్చిన వెంటనే పరిగెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎటువైపు పడుకున్నారో దానికి ఆపోజిట్లో పరిగెట్టండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే స్ట్రైట్గా పరిగెడుతున్నాను. కొంత దూరం వెళ్తారు ఫ్రెండ్స్. కొంత దూరం వెళ్ళినట్టునే మీరు మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకుంటారు. చాలా దూరం వచ్చేసాం అనుకుంటున్నాను నేనైతే. ఓకే, చాలా దూరం వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే మనం మొబైల్ డేటాని ఆన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మీరు చూడబోతున్నారు మ్యాజిక్. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇది చాలా నచ్చింది. చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని కనిపెట్టడానికి. చాలా ట్రిక్స్ కనిపెడతాను ఫ్రెండ్స్, ఇంకా మీ గురించి నేను ఆ మాత్రం చేయలేనా. ఓకే, అయ్యో 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 అయ్యో, ఇదేంటి ఎలా అవుతుంది. ఓకే, ఎలా అయినా లోనకి వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళిపోయాం. చూడండి ఫ్రెండ్స్, లోనకి అయితే వెళ్ళిపోయాం. మనం మెట్లు కింద ఉన్నాం ఇప్పుడు. చూడండి, మన వాడు మెట్లపై నుంచి నడుస్తున్నాడు. మనం మెట్ల కింద ఉన్నాం. చూడండి, మిమ్మల్ని అయితే ఎవరు కనిపెట్టలేరు. మీ ర్యాంక్ అయితే పుష్ చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, మీరు డువోలో అయినా స్క్వాడ్లోనైనా ఈ ట్రిక్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఇది మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బయటికి ఎలా రావాలంటే మీ ఫ్రెండ్ ఉంటాడు కదా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ వల్ల బయటకు వస్తారు. అందుకే మీకు గ్లోవల్ కావాలని చెప్పాను. చూడండి, మిమ్మల్ని మీరైతే బయటికి కాల్చడానికి అవ్వదు. జస్ట్ ఇటువంటి బగ్ ట్రిక్ ఉందని చెప్పాను ఫ్రెండ్స్, మీకైతే చాలా నచ్చింది అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కనిపెట్టడానికి. మీరు 1K లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే గాయస్, మన వాడు ఎదురుగా ఉన్నాడు. మీరు చివరికి వచ్చేయండి. చివరికి వచ్చి స్ట్రైట్గా స్టైల్గా నిలబడండి. ఓకే, మన వాడు ఫుల్ స్టైల్ మీద నిలబడ్డాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన వాడు దగ్గర చూడండి. ఒక 2 మీటర్స్ లేదా 1 మీటర్ దగ్గరలో ఉండండి. ఓకే, మన వాడు దగ్గరికి వచ్చేసాడు. 1 మీటర్ దగ్గరకు వచ్చినట్టునే గ్లో వాలేస్తాడు. ఓకే, వేసేసాడా, ఇంకా వేయలేదండి. ఓకే, వేరా బాబు, వేస్తున్నాడు. స్ట్రైట్గా వచ్చాడు. ఓకే, వేసేసాడు మనోడు గ్లో వాల్. చూడండి ఫ్రెండ్స్, మనం బయటకు వచ్చేసాం. నాకైతే చాలా నచ్చింది. ట్రై చేసాం, చాలా ట్రై చేసాం. ఫస్ట్ MSD గేమర్ నేను ట్రై చేసాం. బట్ అప్పుడైతే ఎలా రావాలో తెలియదు. ఇలా ట్రై చేసాం, ఇలా అయితే బయటకు వచ్చేస్తున్నాం. మాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, చాలా నచ్చింది ట్రిక్ అయితే. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ బగ్ ట్రిక్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ర్యాంక్డ్ మ్యాచ్లో. బట్ మీరు దీనికైతే మీ ఫ్రెండ్ అంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అయితే మీ ఫ్రెండ్ అంటూ ఉండాలి. చూడండి, ఒకేసారి ఎమోట్స్ వేస్తున్నాం. సూపర్గా వేస్తున్నాం ఎమోట్స్ కూడాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, 1K లైక్స్ అనేవి మీ టార్గెట్ కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సెకండ్ బగ్ ట్రిక్ అయితే చూడబోతున్నారు. ఎక్కడంటే బ్రెజిలా మ్యాప్లోనే ఫ్రెండ్స్. ఈ ఇల్లు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ఇంట్లోనైతే మనకి ట్రిక్ అనేది చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా, మెట్లు స్ట్రైట్గా ఎక్కండి. ఇక్కడ స్లోప్లా కనబడుతుంది కదా, ఇక్కడ అనేది మీరు పడుకోండి. స్ట్రైట్గా పడుకోండి ఫ్రెండ్స్. స్ట్రైట్గా పడుకుంటే మీరు ఎలా పరిగెట్టాలో తెలుసు కదా. ఇప్పుడు వెంటనే మీరు మొబైల్ డేటా అనేది ఆఫ్ చేసుకోండి. మీరు ఈ సైడ్లో పడుకున్నారు కాబట్టి, ఈ స్ట్రైట్గా కాబట్టి దానికి ఆపోజిట్లో పరిగెట్టండి ఫ్రెండ్స్. ఓకే, 999+ అనేది వచ్చినట్టునే పరిగెట్టండి. వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, దానికి ఆపోజిట్లో పరిగెడుతున్నాం మనమైతే. చూడండి, చాలా దూరం వెళ్తున్నాం. ఓకే, దగ్గరగా ఫీల్డ్స్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ గోడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ గోడ దగ్గరికి వచ్చేసరికి మీరు మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకుందాం. చూద్దాం ఇప్పుడు ఏం మ్యాజిక్ జరగబోతుందో. ఓకే, మీరు చూస్తున్నారు మ్యాజిక్. చూడండి ఫ్రెండ్స్, దీని లోనకి అయితే వెళ్ళిపోయాం. చూడండి, ఆ గోడ కిందకి అయితే వెళ్ళిపోయాం. ఒక ఎనిమి వచ్చాడు. చూడండి, మన కాల్చడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్, బయటికి కాల్చడానికి అయితే అవ్వదు. మన వాడు ఉన్నాడు కాబట్టి చూసుకుంటాడు పైన వాడిని. ఓకే చూడండి ఫ్రెండ్స్, బగ్ ట్రిక్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ బగ్ ట్రిక్స్ అనేవి ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. తెలిసినట్టయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు తెలుసు అని. చూడండి ఫ్రెండ్స్,
నాకైతే చాలా నచ్చాయి బగ్ ట్రిక్స్. చాలామంది మీరు చేయమన్నారు కాబట్టి నేను చేశాను బగ్ ట్రిక్స్ అనేవి. బగ్ ట్రిక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి మీ ర్యాంక్డ్ మ్యాచ్లో. చూడండి ఫ్రెండ్స్, దీనికైతే ఎటువంటి గ్లోవాల్స్ అవసరం లేదు, మీ ఫ్రెండ్ కూడా అవసరం లేదు, మీ సోలోలో అయినా ఈ బగ్ ట్రిక్ అనేది చేసుకోవచ్చు. స్ట్రైట్గా గోడ తిన్నంగా వెళ్ళినట్టే మీరు బయటకు వచ్చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, బయటకు అయితే వచ్చేసాం. నాకైతే ఇక్కడ మొబైల్ డేటా సిగ్నల్ ప్రాబ్లం అయితే ఉంది, అందుకే బయటకు వెళ్తున్నాను, లోనకు వస్తున్నాను. ఆ గోడ నుంచి అయితే మీరు బయటకు వచ్చేయచ్చు ఫ్రెండ్స్. చూడండి బయటకు వచ్చేసాం మనం. ఓకే అబ్బా, ఏంటిది సిగ్నల్ ప్రాబ్లం ఫ్రెండ్స్, పింగ్ ప్రాబ్లం గురించి కూడా ఒక వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే, మన వాడు పైన నాక్డౌన్ అయిపోయాడు. అయ్యో మనం వెళ్ళలేకపోతున్నాం అసలు. ఓహో చనిపోయాడు కూడా. ఓకే మనం పైకి వెళ్ళాలి మెయిన్ ఇప్పుడు. ఓకే పైకి వెళ్తున్నాం, కిందకు వస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ పింగ్ ప్రాబ్లం ఫ్రెండ్స్, సిగ్నల్ ప్రాబ్లం చెప్పాను కదా, అందుకే నేను లైవ్ కూడా చేయలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బగ్ ట్రిక్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎనిమి అయితే ఉన్నాడో వాడిని కాల్ చేసి మీకు కూడా టాటా చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.